దర్భంగా రైల్వే స్టేషన్ లో జరిగిన పేలుళ్ల కేసులో ఎన్ఐఏ దర్యాప్తుకు సంబంధించి మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. రైల్వే స్టేషన్ లో పేలుడుకు సంబంధించిన కేసును ఇంటరాగేషన్ స్పీడప్ చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. జూన్ 17 రోజు దర్భంగా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ 1లో ఈ పేలుడు సంభవించింది. అయితే అక్కడ ఏదైతే పేలుడు సంభవించిందో అక్కడికి వెళ్ళిన పార్సల్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి దర్భంగా ఎక్స్ప్రెస్లో ఆ ట్రైన్లో వెళ్ళింది. అది ప్రస్తుతం మనం ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్సల్ సెక్షన్ నుంచే వెళ్ళింది. ఇక్కడికి నాజీర్ మాలిక్ అలాగే ఇమ్రాన్ మాలిక్ ఇద్దరు క్యాబ్లో వచ్చేసి ఇక్కడ నైట్ జూన్ 15 రోజు నైట్ 9:21కి ఇక్కడ నుంచి వాళ్ళు పార్సల్ పంపడం జరిగింది. టోటల్ 55 kgs ఆఫ్ కన్సైన్మెంట్, ఒక బట్టల మూట 55 కిలోల బట్టల మూటను ఇక్కడ నుంచి వాళ్ళు పంపారు. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతిదీ దాన్ని యాక్చువల్గా మెటల్ డిటెక్టర్ ద్వారా ఇక్కడ తీసుకున్న ప్రతిదీ లోపలికి వెళ్ళిన తర్వాత మెటల్ డిటెక్టర్ ద్వారా స్కాన్ అవుతుంది. సో దానిలో ఏదైనా పేలుడు పదార్థాలు ఉంటే కూడా వాళ్ళంతా అక్కడ చెక్ చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఎట్లాంటి బ్లాస్టింగ్ సంబంధించిన ఏం పెట్టినా కూడా అందులో మెటల్ డిటెక్టర్లో దొరికే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు కెమికల్ ఎక్స్ప్లోజివ్ను ప్లాన్ చేశారు. సల్ఫ్యూటిక్ యాసిడ్ అలాగే నైట్రిక్ యాసిడ్ అలాగే షుగర్ ఈ మూడింటితో కలిపి ఒక బాటిల్లో నింపేసి ఒక కెమికల్ ఎక్స్ప్లోజివ్ అయ్యేలా వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే ఈ ప్లాన్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేశారు. ఎందుకంటే ఇది రైల్లో వెళుతున్నప్పుడు రన్నింగ్ ట్రైన్లో ఇది పేలాల్సి ఉంటుంది. ఇది పేలినా కూడా మొత్తం మంటలు వ్యాపిస్తుంది. ఎందుకంటే ఇందులో చెర్రాలు కానీ సిరాలు కానీ అట్లాంటివి ఏమి వేయలేదు. ఓన్లీ ఇది పేలుడు సంభవించి మంటలు ఎక్కువగా వ్యాపించే లాగా దాన్ని ప్లాన్ చేశారు. దాని తర్వాత ఏమైనా జరిగినా కూడా అది ఒక షాక్ సర్క్యూట్ లాగా ఒక అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి వాళ్ళు కూడా ట్రై చేశారు. సో ఆ తర్వాత ఈ కేసును ఎన్ఐఏ 24th రోజు టేకప్ చేసింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసి ఈ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ని అన్ని చెక్ చేస్తే వాళ్ళు ఇమ్రాన్ మాలిక్ అలాగే నాజీర్ మాలిక్ వీళ్ళిద్దరు కూడా ఇక్కడికి వచ్చి సూఫియాన్ అనే వ్యక్తికి దర్భంగాలో పంపుతున్నట్టు సెండర్ అడ్రస్ అలాగే రిసీవర్ అడ్రస్ కూడా సేమ్ పెట్టారు. ఇక్కడ ఏదైనా పార్సల్ తీసుకునేటప్పుడు లెక్క ప్రకారం అసలు ఎవరికి పంపుతున్నారు ఏంటి అనేది వాళ్ళ ఐడి కూడా తీసుకుంటారు. సో వాళ్ళు అప్పుడు సెండర్ అడ్రస్ యూజర్ ఐడి అడ్రస్ రెండు ఒకటే ఉన్నప్పుడు వాళ్ళు చెక్ చేయాల్సింది ఇక్కడ. కానీ వాళ్ళు ఎలాంటి చెక్ చేయలేదు. సో అలాగే దాంతోపాటు వీళ్ళు ఇక్కడ ఒక ఐడి ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది ఏదైనా పార్సల్ పంపేటప్పుడు. ఆ ఐడి ప్రూఫ్లో మాత్రము పాకిస్తాన్ నుంచి ఇక్బాలా ఖాన్ వీళ్ళకి ఎవరైతే హ్యాండ్లర్ ఉన్నారో ఎల్టీకి సంబంధించిన ఇక్బాలా ఖాన్ అక్కడి నుంచి ఇండియాకి సంబంధించిన ఒక సూఫియానా వ్యక్తి మీద ఒక పాన్ కార్డ్ తయారు చేసి వీళ్ళకి వాట్సాప్లో సెండ్ చేశారు. వాళ్ళు కూడా ఇదే ఇక్కడ వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత 9:21కి ఇక్కడ నుంచి వాళ్ళు పంపించడం జరిగింది. ఇక్కడ నుంచి దర్భంగా ఎక్స్ప్రెస్ టోటల్గా 40 అవర్స్ వెళ్తుంది దర్భంగాకు వెళ్ళడానికి. ఆ 40 అవర్స్ టోటల్గా 24 స్టేషన్స్ మధ్యలో ఆగాల్సి ఉంటుంది. సో ఈ వీళ్ళు ప్లాన్ చేసిన ప్రకారం మధ్యలో 10-14 అవర్స్లోనే పేలాలి. కానీ అది మాత్రము లీక్ అవడంతో స్లోగా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళ కన్సైన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిసీవ్ చేసుకున్న క్రమంలో కూలీలు తీసుకెళ్తున్న క్రమంలో కింద పడడంతో అప్పుడు పేలడం జరిగింది. సో అప్పటికే ఆ బాంబులో చాలా వరకు లీక్ అయింది కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువగా కాలేదు. ముందస్తుగా వీళ్ళు అనుకున్నట్టు మాత్రం పేలితే మాత్రం చాలా ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం కూడా రైల్లో జరిగి ఉండేది. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే యూపీలో కూడా మరో ఇద్దరు తండ్రి కొడుకులను అరెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించిన కేసును కూడా ఇప్పటికే స్పీడప్ చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. అలాగే తెలంగాణ సీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ కూడా అసలు వీళ్ళిద్దరికి గతంలో ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా ఏంటి అనే విషయాలను కూడా ఇప్పటికే స్పీడప్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న వీరు మరొక వ్యక్తి కోసం కూడా ఇంకా సర్చెస్ చేస్తూనే ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో సదానందం, V6 న్యూస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.